हाय हेलो नमस्ते वेलकम बैक टू तिलाना एंड रेखा पूजा ऑफिशियल यूट्यूब चैनल्स एवना सब्सक्राइब చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ రివ్యూస్ ఈ బిగ్ బాస్ రివ్యూ స్పాన్సర్ చేస్తున్న వారు ల్యాండ్ పవర్ ప్రాజెక్ట్స్ శ్రీకాకుళం నమ్మకమైన అమ్మకం అండ్ కో స్పాన్సర్డ్ బై విఎఫ్ఐ స్టూడియోస్ వైజాగ్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ కోర్సెస్ కొరకు సంప్రదించండి విఎఫ్ఐ స్టూడియోస్ విఎఫ్ఐ టు టిఎఫ్ఐ ఇక మన బిగ్ బాస్ జెంటిల్మెన్ స్లో పాయిజన్ శ్రీహాన్ సార్ విషయానికి వస్తే ఈ సీజన్ స్టార్ట్ అయిన 4-5 వారాల దాకా ఈయనే విన్నరు లేకపోతే రన్నరు అనే లెవెల్కి చొక్కాలు చింపేసుకున్నారు. తన గురించి బయట సోషల్ మీడియాలో కానీ లోపల హౌస్లో కానీ మినిమం కూడా నెగిటివ్ ఉండేది కాదు. హౌస్ అంతా కలిసి గుండు గుత్తగా శ్రీహాన్ ఈజ్ ద మోస్ట్ డిజర్వ్డ్ పర్సన్ అని కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి ఓట్లేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ప్రజెంట్ మన శ్రీహాన్ గారి పొజిషన్ ఏంటి మరి? ఇక్కడ మొదలుపెట్టాడు, ఇక్కడికి వచ్చాడు. నేను ఫస్ట్ ఒక వీడియోలో చెప్పా, తను ఇంటెన్షనల్లీ ఇనాయాని టార్గెట్ చేస్తుంటే ఇనాయ ఫ్యాన్స్కి బ్యాడ్ అవుతున్నాడని చెప్పా. అప్పుడు శ్రీహాన్ గారి ఫ్యాన్స్ వచ్చి కమెంట్ బాక్స్లో ఏంటి ఇనాయాకి ఫ్యాన్స్ కూడా ఉన్నారా అని చించేసుకున్నారు. మా శ్రీహాన్ ఆకాశం తోపు పిస్తా అని గుండెలు బాధేసుకున్నారు. అవునబ్బా నిజమే, మీ శ్రీహాన్ పిస్తానే, కానీ ఇప్పుడు ఆ పిస్తా పప్పు పగిలిపోయిందే. అసలు ఫ్యాన్సే లేరనుకున్న ఇనాయ ఇప్పుడు చూడండి రేవంత్తో పోటీ పడుతుంది. మీ శ్రీహాన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఈ విషయం నేను చెప్పట్లే ఇంకో బట్ అన్అఫీషియల్ ఓటింగ్లో చెప్తున్నారు. మొదట్లో ఒక్కొక్కసారి రేవంత్కి ఎడ్జ్లో ఉండేవాడు ఓటింగ్లో, కానీ గత 2 వారాల నుంచి ఈ ఎడ్జ్ ఫైట్ రేవంత్కి ఇనాయకి మధ్య నడుస్తుంది. అందులో సగం కూడా లేదు శ్రీహాన్కి. దానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్పుకుందాం. ది వన్ అండ్ ఓన్లీ టాప్ సూపర్ డూపర్ మెయిన్ రీజన్ ఏంటంటే శ్రీ సత్యతో ఓవర్ ఫ్రెండ్షిప్ చేయడం. అది అసలు ఎక్కడ మొదలైందో ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసుకోలేని లెవెల్లో ఉంది ఆ ఫ్రెండ్షిప్. బురద టాస్క్లో రేవంత్ అంత కష్టపడి ఆడితే నువ్వు సింపుల్గా నీ కంటెండర్షిప్ని శ్రీసత్యకి ఇచ్చేసావు. తను ఆల్రెడీ కెప్టెన్గా ఉంది, అందులో తను గేమ్ ఓడిపోయి ఉంది. సో జనాలకి అది చాలా అన్ఫేర్గా అనిపించింది. అక్కడ మొదలైంది నీ పతనం. యాక్చువల్లీ బిగినింగ్లో నేను శ్రీహాన్ని స్లో పాయిజన్ అని ఎందుకు అన్నానంటే, పైకి చూడటానికి ఇంటెన్షనల్లీ ఇనాయాను కీర్తిని టార్గెట్ చేసినట్టు కనిపించినా ఇతని అసలు టార్గెట్ మాత్రం రేవంత్. రేవంత్ లేనప్పుడు ఇలా పడుకొని బిగ్ బాస్తో రేవంత్ గురించి నెగిటివ్ ఎందుకు మాట్లాడడం అంటే ఇది ఆడియన్స్కి చెప్తున్నాడనమాట. అలా స్లో స్లోగా రేవంత్ గురించి నెగిటివ్ ఎక్కిస్తున్నాడు. ఒక్కసారి కూడా గత 4 వారాల నుంచి రేవంత్ కోసం మంచిగా మాట్లాడడం కానీ రేవంత్ కోసం స్టాండ్ తీసుకోవడం కానీ శ్రీహాన్ చేయలేదు. అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ నెగిటివ్ చేసుకుంటా శ్రీసత్యకు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇనాయ ఫైమాక్ చేసింది కాదు శ్రీహాన్ బాబు, ఇప్పుడు నువ్వు చేస్తుంది రేవంత్కి బ్యాక్ స్టాబింగ్. ఇనాయ ఏదైనా ఓపెన్గానే చేసింది, ఇలా కెమెరాల ముందు కాదు. మళ్ళీ నువ్వు ఇనాయని పట్టుకొని కెమెరాకి కంటెంట్ ఇస్తూ ఉంటుందని మాట్లాడతావు. నువ్వు శ్రీసత్య కలిసి ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ బయట మీ ఇద్దరి మీద నెగిటివ్ మామూలుగా లేదు. సేమ్ ఇలాగే గత సీజన్లో కూడా ఒక జంట మీద ఇలాగే ఉండేది. అక్కడ విన్నర్ అవ్వాల్సిన రన్నర్ అయ్యారు, ఇక్కడ రన్నర్ అవ్వాల్సిన నువ్వు టాప్ 5కి లిమిట్ అయిపోతావు. ఏంటి బాబు మొన్న నువ్వు బిగ్ బాస్ ట్రాన్స్పోర్ట్ టాస్క్లో ఏమన్నావు? క్యాప్టెన్సీలో తమరు సూపరా, సాక్షాత్ నాకు సారే ఈ సీజన్లో వర్స్ట్ క్యాప్టెన్ అని మిమ్మల్ని అనడం మర్చిపోయారా? కీర్తితో ఏమన్నా అందరినీ సమానంగా చూసావా? నాకు సార్ ఇచ్చిన పనిష్మెంట్ చేయకుండా పడుకున్న గీతుని చాపలిచ్చిందని వదిలేసి ఒక వారం కెప్టెన్సీ పోటీకి దూరం అయిపోయావు. నువ్వు కీర్తితో కెప్టెన్సీ గురించి ఆర్గ్యుమెంటు, ఈ మాట నువ్వు చెప్తున్నావా కీర్తి అని ఓవర్ యాక్షన్. నా డైలాగ్ ఏంటంటే, అసలు కెప్టెన్సీ గురించి నువ్వు చెప్తున్నావా శ్రీహాన్? బయట జనాల డైలాగ్ ఏంటంటే, బ్యాక్ స్టాబింగ్ గురించి నువ్వు చెప్తున్నావా శ్రీహాన్? నువ్వు ఇన్నాళ్ళు కప్పుకుండా ముసుగుపోయి ఇప్పుడిప్పుడే జనాలకి క్లియర్ పిక్చర్ వస్తుంది. నువ్వు ముందు ఆ శిశక్తిని వదిలించుకుని నీ గేమ్ నువ్వు ఆడితే కనీసం ఆ థర్డ్ ప్లేస్లోనే ఉంటావు. లేదంటే అది కూడా ఆదిరెడ్డి తన్నుకు పోతాడన్ను. అయినా నా పిచ్చి, కానీ నువ్వు శ్రీశక్తిని వదిలిపెడతావా? ఆ విషయము మొన్న ఎవిక్షన్ పాస్ అప్పుడు నువ్వు నాతో 1 వీక్ అయినా ఉంటావు కదా సత్య అని అన్నప్పుడే మాకు అర్థమైపోయింది. గీతాంజలి సినిమాలో నాగార్జున గారి కళ్ళల్లో కనిపించే ఆ ఆర్ద్రత, గత సీజన్లో ఒక కంటెస్టెంట్ కళ్ళల్లో కనిపించిన ఒక ప్రేమ అచ్చం అచ్చం అలాగే ఉంది. ఆ అరుంధతి సినిమాలో పెద్దవాడి క్యారెక్టర్ ఉంది కదా మనోరమ గారు, ఆవిడ కానీ సీన్ చూస్తే ఆ 4వ సీజన్లో ఉన్న జేజమ్మే ఇప్పుడు శ్రీసత్యలా వచ్చింది శ్రీహాన్ అని అంటుంది. అచ్చం అదే స్టైల్ అలాగే వెళ్తున్నారు మీరిద్దరు కూడా. మీకు అందరికీ బిగ్ బాస్ హౌస్ అలా కలిసి వచ్చేసింది, ఏం చేద్దాం మరి. ఇనాయ జస్ట్ ఒకసారి నువ్వు ఎక్కడ పడుకున్నావో తెలుసులే అని అన్నందుకు జనాలు చూస్తున్నారు ఇది బ్యాడ్గా పోట్రీ అవుతుందని నువ్వు ఆ శ్రీసత్య కలిసి బిగ్ బాస్ రేకులన్నీ పీకి పందిరేశారు. ఇప్పుడు
నువ్వు నాతో ఒక వారమైనా ఉంటావు కదా శ్రీ సత్య అన్నప్పుడు జనాలు చూడరా బంగారం, ఆ కళ్ళల్లో ఆర్ద్రత, ఆ కళ్ళల్లో అది, ఆ కళ్ళల్లో ఇది మాకు బాగా కనబడుతుంది. సరే మీరు ఎలా పోతే మాకెందుకు కానీ, శ్రీహాన్ ఫ్యాన్స్ అందరికీ నా స్ట్రాంగ్ రిక్వెస్ట్ అండ్ స్వీట్ వార్నింగ్ ఏంటంటే, ఈ వీడియో నా ఒపీనియన్ కాదు, జనాల్లో ఉన్న టాక్. లాస్ట్ టైం గీత గురించి ఇలాగే చెప్పి ఫ్యాన్స్ అందరూ అలర్ట్గా ఉండండి, ఈ వారం కష్టంగా ఉంది అని క్లియర్గా చెప్పాను. వాళ్ళంతా అక్కడ ఓట్లేయడం మానేసి ఇక్కడ నా మీదకి అటాక్ వచ్చారు. ఏమైంది, నేను చెప్పినట్టే అయింది. ప్రజెంట్ శ్రీ సత్య అండ్ శ్రీహాన్ ఫ్యాన్స్కి నేను చెప్పేది ఏంటంటే, నా మీదకి అటాక్ రాకుండా అక్కడికి వెళ్ళి ఓట్లేయండి. ఇక్కడ నా మీద ఫోకస్ చేసి చొక్కాలు గౌన్లు చింపుకోకుండా అక్కడికి వెళ్ళి మీ కంటెస్టెంట్ మీద ఫోకస్ చేయండి. లేకుంటే లైన్గా ఉంటాయి యాంకర్ షోతో ఇంటర్వ్యూలు. ఎనీహౌ, ఆల్ ద బెస్ట్ శ్రీహాన్ అండ్ గ్యాంగ్. సెకండ్ ఎలాగో నీకు రాదని అర్థమైపోయింది, కనీసం థర్డ్ అని నీకు దక్కాలని కోరుకుంటున్నాను. థర్డ్ కూడా అంత ఈజీ ఏం కాదు, కీర్తి అండ్ ఆదిరెడ్డి బాగా గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఫిఫ్త్ ప్లేస్ కూడా ఫైవ్ మ్యాన్ రోహిత్ ముందుకు వస్తున్నట్టు అనిపిస్తుంది, చూద్దాం. ఎనీహో ఈ వారం శ్రీసత్ బయటకు వెళ్ళిపోయి నీ ఆట నువ్వు ఆడి టాప్ 5లో ఉంటావని అనుకుంటున్నాను శ్రీహాన్ సార్. ఆల్ ద బెస్ట్.